రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలను ఖండిస్తూ సూటిగా సమాధానాలు ఇచ్చిన నటికుమార్ మీ దగ్గరున్న చెక్స్ కరెక్ట్ అయితే వాటిని క్యాష్ ఎందుకు చేసుకోలేదు అని అన్నావు అందుకు నా సమాధానం ఏంటంటే ఆ చెక్కులు నావే అని ఒప్పుకుంటూనే క్రిమినల్ మైండెడ్ గా ఎగ్గొట్టాలని ఇచ్చానని నువ్వు చెప్పకనే చెప్పా దీంతో నీ నిజ స్వరూపం ప్రెస్ వారితో పాటు ఇతరులకు కూడా చాలా బాగా అర్థమైంది మీ కేసులో విషయం ఉంటే హైకోర్టు సస్పెండ్ ఎందుకు చేసింది అని నీ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉంది అందుకే దీనిపై మాకు కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఎప్పుడూ శిరోధార్యమే వాటిని శిరసా వహిస్తామని చెబుతున్నాను నా దగ్గర మోసపోయిన ప్రొడ్యూసర్లంతా చేరుస్తానన్నారు వాళ్ళెక్కడ అని నువ్వు అన్నావు నీ దగ్గర మోసపోయిన ప్రొడ్యూసర్స్ ఇంకా అమ్మాయిలు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ వంటి వారందరూ త్వరలోనే కలుస్తారు శేఖర్ రాజు అనే వ్యక్తికి దిశ ఎన్కౌంటర్ సినిమా ఇస్తానని యాభై ఆరు లక్షల రూపాయలు తీసుకున్నది నిజం కాదా ఆ తర్వాత ఆయనను మోసం చేస్తే దానిపై ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే నువ్వు ఒక పొలిటికల్ లీడర్ ను పట్టుకొని దాన్ని ఆపుకున్నది నిజం కాదా అలాగే ఆ సినిమాను ఇంకొకరికి ఇచ్చి విడుదల చేసింది నిజం కాదా ఈ అన్ని విషయాలపై త్వరలోనే నిన్నందరూ గుర్తిస్తారు నా గురించి నేనెంత మోసగాడినో మీ కన్నేళ్లుగా తెలుసుంటే మొన్న మొన్నటి వరకు ఎందుకంత పోగడారు అని నువ్వు అడుగుతున్నావు నువ్వెంత మోసగాడివో నీ గురించి ముందుగానే తెలుసుకోవడానికి నేనేమి నీ క్లాస్మేట్ నో నీ గ్లాస్మేట్ నో కాదు నీతో పబ్లు వెంట తిరిగిన వాడిని కాదు బిజినెస్ వ్యవహారాల గురించి అడప దడప పది నిమిషాలు మాట్లాడి రావటం వలన నీ గురించి పూర్తిగా తెలుసుకునేందుకు కాస్త లేట్ అయింది నీ నిజ స్వరూపం తెలుసుకునే సమయానికి నువ్వు ఆల్రెడీ నన్ను మోసం చేసేసావు అయినా నీకున్న అసాధారణ ప్రతిభ పాఠవాళ్ళు ఏంటంటే ఎవరినైనా నీ మాటలతో పడగొట్టగలవు ఎన్నో వందల మందితో మీకున్న హిస్టరీ మర్చిపోయారనుకుంటున్నారా అని నన్ను అడిగావు నువ్వు పేర్కొన్న పేర్లు అన్నీ వాళ్లతో నాకు ఏ ప్రాబ్లం అయిందో వాళ్లే సమాధానం చెప్పాలి అందులోని కొందరు పెద్ద మనుషుల పేర్లు చేర్చావు కాబట్టి వాళ్లే సమాధానం చెప్పాలి నా చరిత్ర అంతా యూట్యూబ్ లో వచ్చిన విషయం తెలిసిందే నేను ప్రెస్ మీట్లు పెట్టేది పది మంది కోసం అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడానికి నీలాగా ఫ్యామిలీస్ లో చిచ్చులు పెట్టడానికి కాదు నువ్వు సమాజానికి నిజంగా పనికి వచ్చిన వాడివైతే రెండు వేల ఇరవైలో ఒక కోటి డెబ్బై ఐదు లక్షలకు ఇచ్చిన ఇన్వాయిస్ కు గవర్నమెంట్ డబ్బులు కట్టకుండా గవర్నమెంట్ వ్యక్తిని సమాజంలో అనర్హుడిగా ప్రకటించాలి ఆల్రెడీ జిఎస్టి విషయంలో నీ మీద కంప్లైంట్ ఉంది అలాగే అనేక చీటింగ్ కేసులు నీ పైన రామ సత్యనారాయణ పైన ఫైల్ చేస్తున్నాం త్వరలోనే ఎవరి పర్యవసానం ఎలా ఉంటుందో చూసుకుందా థ్యాంక్స్ జీవి